ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయిబాబా దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇక ఆలస్యం చేయకుండా ఈ చక్రంలో ఉన్న ఒక రాశిని తాకు తల్లి నీకు జరగబోయేది అద్భుతం అదృష్టాన్ని తెలుసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక విషయాన్ని చెబుతున్నారు ఫ్రెండ్స్ నువ్వు జీవితంలో ఎలాంటి అదృష్టాన్ని పట్టుకుంటావో ఎలాంటి మంచిని పొందబోతున్నావో అనేది తెలుసుకోబిడ్డ జాగ్రత్తగా విను నీ సమస్యలన్నింటి నుంచి ఎలా బయటపడాలి అని చెప్తాను ప్రతి ఒక్కరూ తన రాశి ఎలా ఉంటుంది అనుకుంటుంటారు కదా ఫ్రెండ్స్ వారి వారి రాసుల గురించి తెలుసుకోవాలి అనుకుంటుంటారు ఈరోజు బాబాగారు చెప్పబోయేది ఏంటి అనేది చూద్దామా బేసిక్గా పన్నెండు రాసులు ఉంటాయి ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి కలిగి ఉంటారు కావున తమ రాశి ఏంటి అనేది ఒకసారి తాకి మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది అది తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనలో చాలామంది జాతకం చూపించుకోవాలని న్యూమరాలజీ చూపించుకోవాలని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు కదా ఇక్కడ బాగా చెప్తున్నారు అక్కడ బాగా చెప్తున్నారు అని వెతుక్కుంటూ వెళ్తాం మన గారు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఎలాంటి వారైనా సరే వాళ్ళ తలరాతను తిరగరాసేది రాసేది మహాగురువు అది మన సాయినాథుడు వాళ్ళ లైఫ్లో పన్నెండు రాసులు ఎలా పరిగణించబడతాయో అలాగే పన్నెండు నెలలు పరిగణించారు అలాగే పన్నెండు ఋతుచక్రాలు పరిగణించారు ఈ ఋతుచక్రాలలో నాలుగు నెలలకు ఒకసారి కాలం అనేది మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ వేసవికాలం శీతాకాలం వర్షాకాలం అని మారుతూ ఉంటాయి అందులో ఆ కాలానికి తగ్గట్టుగా మన జీవితం మారుతూ ఉంటుంది మన లైఫ్కి ఈ ఋతువుకి చాలా సంబంధం ఉంటుంది వాతావరణం ఋతువులలాగే మనిషి లైఫ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సుఖం దుఃఖం బాధ ఆనందంతో పాటు మన లైఫ్లో ఎలా అడ్జస్ట్ అయిపోతున్నామో బతుకుతున్నామో అలాగే చలికాలంలో దుప్పటి కప్పుకుంటాం వేసవికాలంలో ఏసీలు ఫ్యాన్లు కూలర్లు అలాగే మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా వానాకాలంలో గొడుగులు యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా మనం కాలానికి తగ్గట్టు అనుగుణంగా మారుతూ బ్రతుకుతూ ఉంటాము ప్రతి ఒక్కరూ కాలానికి సర్దుకుపోయేట్టు మన లైఫ్లో దుఃఖాలు కూడా మనం సర్దుకుపోవాలన్నా వాటిని ఎలాంటి కాలానికి తగ్గట్టుగా మన సృష్టిని నిర్ణయించారనమాట సంతోషం బాధ ఉంటాయి సంతోషంలో ఉన్నప్పుడు వేటిని పట్టించుకో అంతే కదా అదే చేదు కాలం మనకు వచ్చినప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి ఏం చేస్తే మన దుఃఖం తగ్గుతుంది ఏ ఏ పుట్టలో ఏ పా ఉందో ఉన్నట్లు అన్నట్టు ఏదో ఒకటి చేస్తే మన జాతకం చూపించుకుందాము అనుకుంటా ఉంటాం కదా అది ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉంటూనే ఉంటుంది అన్నమాట కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఎవరైనా తీర్చకపోతారా అని అనుకుంటూ ఉంటాం మనం కూడా అనుకుంటూ ఉంటాం ఏ పూజ ఎలా చేయాలి ఏ పూజ చేస్తే ఏ పరిహారం చేస్తే మన కష్టం తీరుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అలా మన కష్టం ఎదురైనప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయనమాట ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న కష్టం కూడా అలాంటిదే తల్లి ఇది కూడా అలాంటిదే తల్లి వేడి సూర్యుడి పోతేనే కదా చల్లని చంద్రుడు వస్తాడు అలాగే నీ లైఫ్లో కష్టం సుఖం మారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా నిరంతరం అనేది కాదు కదా నీ జీవితంలో సంతోషం రావాలి అంటే చిన్న విషయం చెబుతాను వినమ్మ ఇలా చెయ్యి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి బాబాగారు మనకు ఒక ఉపాయం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఉపాయం ఏంటి అంటే బీజాక్షరాలు మన రాశికి తగ్గట్టు బీజాక్షరాన్ని వాడుకుంటే ఎంతో శుభం కలుగుతుంది నార్మల్గా అందరూ వాడే బీజాక్షరాలు ఏంటి ఓం అండ్ స్వస్తిక్ ఈ రెండు ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు అలా కాకుండా ప్రతి ఒక్క రాశికి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది సో వాటిని ఆ రాసులకు తగ్గట్టుగా ఈ బీజాక్షరాలు చెప్పుకుంటే మీ జీవితంలో అద్భుతం అనేది ఈ బీజాక్షరాల్లో కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ బీజాక్షరాల వల్ల మన తలరాతం మారిపోతుంది అంటే నమ్మండి ఖచ్చితంగా జరుగుతుంది బీజాక్షరానికి జ్ఞానాన్ని పెంచే శక్తి ఉంటుంది బీజం అంటే విత్తనం విత్తనం పెరిగితేనే కదా మొక్క చెట్లు పువ్వులు ఫలాలు మనకు వస్తాయి అలాగే ప్రతి ఒక్క రాశికి ఒక్కొక్క బీజాక్షరం అనేది ఉంటుంది అది మన జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో మీ రాశికి ఉన్న బీజాక్షరం మూడు సార్లు రోజుకు మూడు సార్లు చెప్పుకున్నట్లయితే మీకు కలిగే అద్భుతాలు మార్పులు మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట ఈ బీజాక్షరాలు ఏ ఏ రాశికి ఏ ఏ బీజాక్షరాలు చదువుకోవాలి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను అవి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే నోట్బుక్లో అయినా ఒక నోట్లో పెట్టుకొని మీ రాసికి తగ్గట్టు ప్రతిరోజు కనీసం అతి తక్కువగా రోజుకు ఒక మూడు సార్లు అయినా చెప్పుకోండి ఫ్రెండ్స్ మీ లైఫ్ అనేది ఎంత చక్కగా మారుతుందో మంచి అద్భుతాలు అనేటివి కలుగుతాయి అంటే మీకు అంతా మంచే జరుగుతుంది అన్నమాట ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది అందులో ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది అలాంటిది మీ జీ మీ జీవితంలో అద్భుతాలు కలుగుతాయి నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఒకసారి స్క్రీన్షాట్ అయినా తీసిపెట్టుకో చూసారు కదా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఇవి మీరు స్క్రీన్షాట్ అయినా తీసిపెట్టుకోండి అలా నోట్లైనా రాసిపెట్టుకోండి ఈ బీజాక్షరాలను ప్రతిరోజు మూడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఈ బీజాక్షరాల వల్ల ఆత్మశక్తి అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇతర మంత్రాల కంటే కూడా ఎక్కువ శక్తి అనేది ఈ బీజాక్షరాలకి ఉంటుంది ఆత్మశుద్ధి ప్రాణశుద్ధి అనేది మనకు చేకూరుతుంది ఈ పన్నెండు రాసుల బీజాక్షరాలు ఒక మంత్రం లాగా మనకు పనిచేస్తాయి ఫ్రెండ్స్ సో మనకు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ బీజాక్షరాలు చదువుకోవాలన్నది చూసుకొని స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని చదువుకోండి మీకు అంతా మంచే జరుగుతుంది శుభం కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ఇంకా ముందుకు నడవాలి అని మీ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్